हाय फ्रेंड्स चैनल की सब्सक्राइब చేయండి మీకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇందులో గొప్ప వాళ్ళ గురించి బయోగ్రఫీల గురించి చెప్పబోతుంటాయి ఫ్రెండ్స్ ఈ రోజు మన చిరంజీవి గారి గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చిరంజీవి తెలుగు సినీ నటుడు రాజకీయ నాయకుడు చిరంజీవి జననం 1955 ఆగస్టు 22 గా పిలువబడే కొండదల శివశంకర వరప్రసాద్ సినీ నటుడు రాజకీయ నాయకుడు కేంద్ర ప్రభుత్వం 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే దాకా పర్యాటక శాఖ మంత్రి ఇండియన్ ఇండిపెండెంట్ ఛార్జ్గా పనిచేశారు మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు తన బ్రేక్ డాన్స్కు పేరు పొందిన చిరంజీవి 150కు పైగా సినిమాలు నటించాడు వీటిలో సింహభాగం తెలుగు సినిమాలు మిగతావి తమిళ కన్నడ హిందీ సినిమాలు 39 ఏళ్లకి పైబడ్డ సినిమా కెరీర్లో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుండి పురస్కారాలు రఘుపతి వెంకయ్య అవార్డు 9 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు గెలుచుకున్నాడు 2006లో చిరంజీవికి సినీ రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ పురస్కారం లభించింది అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయని ఒక అంచనా 1979లో వచ్చిన పునాదిరాలు సినిమాతో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమా రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది ఈ సినిమాకు కాను చిరంజీవి 1988లో ఇండియన్ ఎక్స్ప్రెస్ బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పురస్కారం అందుకున్నాడు అదే సంవత్సరంలో 59వ అకాడమీ అవార్డుల పదోత్సవానికి భారత ప్రతినిధులు ఒకటిగా వెళ్ళాడు 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించిన నటించిన రుద్రవేణ సినిమా జాతీయ సమగ్రతను బోధించి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది 1992లో కె రాఘవేంద్ర దర్శకత్వంలో చిరంజీవి నటించిన కరాణామకుడు సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా క్రాస్ సాధించి తొలి తెలుగు చిత్రంగా నిలిచింది ఈ చిత్రం 1993లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శింపబడింది ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికలు ముఖ చిత్రంపై ఎక్కాడు ఫిల్మ్ఫేర్ ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అనే శీర్షికలు వెలువరించాయి ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మిషన్గా అభివర్ణించింది 1992లో వచ్చిన ఆపద్ బంధుడు సినిమా 1.5 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నాడు అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నంత పారితోషికం 2002లో భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారిగా సమ్మాన పురస్కారానికి ప్రకటించింది 2006లో సిఎన్ఎన్ ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది 2013లో చిరంజీవి పర్యాటక శాఖ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66వ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించాడు మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు 2013లో ఐబిఎన్ లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తులు ఒకటిగా పేర్కొంది చిరంజీవి ఆగస్టు 22, 1955 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పునిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు తండ్రి పోలీస్ కానిస్టేబుల్ ఆయనకు ఉద్యోగం విద్యాపలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేవి చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు నిడదవులు గురజాల బాపట్ల కొన్నూరు మంగళగిరి మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి 1970 దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పేరడేలో పాల్గొన్నాడు చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు నర్సాపురంలో శ్రీ వైఎన్ కళాశాల నుంచి కామర్స్లో డిగ్రీ పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటన శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ సిటీలో చేరాడు 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం ఆసీ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సూర్యకథ జరిగింది వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ ఒక కుమారుడు రామ్ చరణ్ కూడా సినీ నటుడు చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత నటుడు మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అల్లు శిరీష్ సినిమా నటుడు నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్ కుమార్తె నిలహారిక ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటనలో వృత్తిలో ఉన్నవారే చలనచిత్ర ప్రస్థానం 1978-1981 తొలి గడిచింది చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నుండి డిప్లొమా చెందిన తర్వాత 1978 పునారుద్రాలు సినిమా చిరంజీవి నటించే మొదటి సినిమా కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు బాపు దర్శకత్వం వహించిన మన ఊరి పాండవుల చిత్రం చిరంజీవి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాడు ఐ లవ్ యూ 1979లో ప్రతినాయక
ఛాయలున్న పాత్ర పోషించాడు. కె బాలచంద్ర దర్శకత్వం కమల్ హాసన్ కథనాయకుడికి వచ్చిన ఈ కథ కాదు చిత్రంలో ప్రతి నాయకుడికి నటించాడు. ఇంకా మోసగాడు, రాణి, కాసుల రంగమ్మ, 41 రోజులు న్యాయం కావాలి, రాను వీరన్ వంటి సినిమాలో చిన్న పాత్రలు విలన్ పాత్రలు పోషించాడు. తమిళ చిత్రం అవర్గల్, తెలుగు రీమేక్లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించాడు. 1979లో చిరంజీవి నటించిన 8 సినిమాలు విడుదలవుతా తర్వాత సంవత్సరంలో 14 సినిమాలు విడుదలయ్యాయి. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వం వచ్చిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ లాంటి చిత్రాల్లో చిరంజీవి ప్రధాన నాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీదకు వచ్చిన శుభలేఖ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నటన కను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకోగా కె విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ పురస్కారం దక్కింది. 1983లో కె కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవి స్టార్డమ్ సాధించి పెట్టింది. తర్వాత ఇది పిల్లంటారా సీతాదేవి, టింగురంగడు, బంధువులు, బంధాలు, అనుబంధాలు, మొండిఘటం మొదలైన చిత్రాలు నటించాడు. తర్వాత పట్నం వచ్చిన పత్రికలు, బిల్లారంగ, మంచు పల్లకి లాంటి మల్టీ స్టారర్లో చిత్రాలు నటించాడు. 1984 మంత్రిగారి వియంకుడు, సంఘర్షణ, గోండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ కొండవీటి, రాజా, రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ సినిమాలు నటించాడు. 1985లో చిరంజీవి విజేత సినిమాలో నటనకు 2వ ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటప్పాయి సినిమాలో హాస్య ప్రధానమైన నాయకుడి పాత్ర పోషించాడు చిరంజీవి. 1987-2007 వ్యాపారాత్మక విజయాలు. 1987లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి సినిమాతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. పసివాడి ప్రాణం 1987, ఇముడికి మూడు 1988, మంచి దొంగ 1989 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాడు. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు. 1988లో చిరంజీవి సహ నిర్మాతలు వ్యవహరించిన నటించిన ఉత్తరవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది. 1990లో అశ్వనేత నిర్మాణ సారథ్యాన్ని కె రాఘవేంద్రరావు దర్శకత్వం జగదేక వీరుడు, అజిత్ సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫాంటసీ చిత్రం నటించాడు. ఇళయరాజ సంగీత దర్శకత్వం జంధ్యాల మాటలు అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం నిలిచింది. అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ 70mm 6-track స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు సినిమా. 1991లో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన పద్మసింహ, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని స్థాయించిపెట్టాయి. పద్మసింహం చిత్రం ఆంగ్లంలో థీఫ్ ఆఫ్ వక్తగా అనువాదం గావించబడ్డ నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్ ఇతర దేశాలతో విజయవంతంగా ప్రకటించబడింది. ఇది ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం. చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధు, 1990, ఆజ్కా గుండా, రాజ్ చిత్రాలను మంచి సమీక్షలు వచ్చాయి. 1992లో చిరంజీవి నటించిన ఆపద్బంధుడి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా 2వసారి నంది పురస్కారం, ఫిల్మ్ఫేర్ తెలుగు అవార్డులు అందుకున్నాడు. 1996లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. చిరంజీవి 1989లో వచ్చిన అత్తకు యముడు, అమ్మాయికి మూడు చిత్ర తమిళలో ముప్పియాళ్ళగా పునరుతమైంది. ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే చిరంజీవి అతిథి పాత్రలు నటించాడు. 1990 మధ్యకాలంలో మెకానిక్ అల్లుడు, ఎస్పి పరశురాం, బిగ్ బాస్, రిక్షావాడు చిత్రంలో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో కూడా చిరంజీవికి 4వసారి ఫిల్మ్ఫేర్ సాధించిన ముఠామేస్త్రి, గురుమానగాళ్ళు, అల్లుడు మజాక చిత్రాలు ఒక మోస్తరు విజయాలు సాధించాయి. కొంతకాలం తర్వాత హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారు, చూడాలని ఉంది, స్నేహం కోసం లాంటి చిత్రాల్లో మళ్ళీ విజయాల పాట పట్టాడు. స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను 5వసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1999లో చిరంజీవి దుషాంత్ గార్సి దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతకు ఒక హాలీవుడ్ చిత్రం నటించవలసి ఉంది. దీనికి తెలుగు మూల చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టిన చిత్రం తెలియని కారణాలతో ఆగిపోయింది. కొంత సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం అన్నయ్య సినిమాతో ప్రారంభమైంది. 2001లో కన్నడ తెలుగు విడుదలైన దిభాష ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథ శివుడిగా నటించాడు. మంజునాథుడికి అర్జున్గా నటించాడు. ఇది కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథ స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన సినిమా. కొంచెం వ్యవధి తర్వాత 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా 3వసారి నంది పురస్కారం, 6వసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాయి. టాగోర్ సినిమా చిరంజీవిని తారాపదంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. దీని తర్వాత హిందీ సినిమా మున్నాపాయి, MBBS రీమేక్ అయిన శంకర్దాద్ MBBS చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా 7వసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 2006లో మృగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రం నటించాడు. ఈ 3 చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతరత్వం ఉన్నవి. 2006లో ఈయనకు ఫిల్మ్ఫేర్ సౌత్
ప్రత్యేక పురస్కారం అందజేసింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం ఊహాకాలు విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. 2008-2016 విరామం. 2007 చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు 10 ఏళ్ల పాటు మరే సినిమాలో కథానాయకుడు నటించలేదు. ఈ సమయంలో రాజకీయంలో ప్రవేశించాడు. ఈ 10 ఏళ్లలో అడపాదడపా అతి పాత్రలు కనిపించాడు. 2009 కొడుకు రామ్ చరణ్ నాయకుడికి వచ్చిన మగధీర, 2015 వచ్చిన బూస్లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రలు కనిపించాడు. 2010 వచ్చిన వరుడు, 2015 వచ్చిన రుద్రమదేవి చిత్రంలో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించాడు. 2001 వచ్చిన శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013 వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడికి అతిథి పాత్రలు కనిపించాడు. 2017 ప్రస్తుతం పునరాగమనం. 2013 నుంచి చిరంజీవి తిరిగి నటనారంగంలోకి ప్రవేశించడానికి సరైన స్క్రిప్ట్ కోసం అన్వేషణ ప్రారంభించాడు. అది యాదృచ్ఛికంగా తన 150వ సినిమా కావడం విశేషం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 2017 జనవరి 11 విడుదలైంది. ఇది 2014 తమిళలో విడుదలైంది. మంచి విజయం సాధించిన కత్తి అనే సినిమాకు పునరంగానం వివి వినాయక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 సంక్రాంతికి విడుదలైన చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. తెలుగు సినిమాల రంగంలో చిరంజీవి మొదటి యాక్షన్ డాన్స్ మాస్ సినిమాగా చెప్పుకోవచ్చును. అంతకుముందు హీరోల సినిమాలు ఈ అంశాలున్న వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. 2019 చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం సైర నరసింహారెడ్డిలో నర్శించాడు. స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత తెరకెక్కించాడు. 200 కోట్ల పైగా బడ్జెట్లు నిర్మించిన సైర 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021లో కొరటాల శివ దర్శకత్వం ఆచార్య సినిమాతో రాబోతున్నారు. గ్యాంగ్లియర్ హిందీ పునర్నిర్మాణం, ఆజ్కా గూండా రాజులు, అంకుశం హిందీ పునర్నిర్మాణం, ప్రతిబంధంలో దక్షిణాదిన విజయవంతమైన జెంటిల్మ్యాన్ హిందీ పునర్నిర్మాణం, ది జెంటిల్మ్యాన్ కూడా కథనాయకుడిగా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలో హెయ్ హీరోగా అనువదించబడింది. పశ్చిమ ఐరోపా ఖండంలో లాంటిన్ అమెరికాలలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలీ మార్ పాటకి మైకేల్ జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బమ్ మూలం.